నమస్కారం అండి, నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు కోవాక్సిన్ 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు ఇవ్వచ్చు అని మొన్న మీకు న్యూస్లో వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడే ముందు కోవిడ్ ఎంతమంది పిల్లల్లో బాగా ప్రమాదకరంగా మారుతుంది అనేది ఫస్ట్ చెప్తాను. 100లో 1 కంటే తక్కువ మంది పిల్లల్లోనే ఇది ప్రమాదకరంగా మారొచ్చు. మరి ఈ కోవాక్సిన్ అనేది మనకి అవసరమా, దీన్ని మనం స్వాగతించాలా అంటే అవును, స్వాగతించాలనే చెప్తాను. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇస్తే కనుక మనకి ఆ 100కి 1 కంటే తక్కువ మందిలో ప్రమాదకరంగా మారుతుంది అన్నా కదా, ఆ పిల్లలకు కూడా ప్రమాదకరంగా మారకుండా వ్యాక్సిన్ తోడ్పడుతుంది. అంతేకాక తక్కువ మంది పిల్లలకి ఈ కోవిడ్ సూచనలున్న జబ్బు తక్కువ మంది పిల్లలకు వస్తే పరోక్షంగా కోవిడ్ పెద్దవాళ్ళకి అంటకుండా మనం కొంతవరకు నివారించవచ్చు. ఆ రకంగా చూసుకున్నా మనం దీన్ని స్వాగతించాల్సిందే. మరి కోవిడ్ టీకా ఇచ్చే వరకు నేను పిల్లల్ని స్కూల్కి పంపకూడదా అంటే లేదు. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో స్కూల్లో కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉండి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఉంటే తప్పనిసరిగా పిల్లల్ని మీరు స్కూల్కి పంపొచ్చు. జాగ్రత్తగా కోవిడ్ టీకా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆగాల్సిన అవసరం లేదు. మరి నా బిడ్డకి కోవిడ్ వచ్చింది, టీకా వేయించినా అంటే పెద్దవాళ్ళు కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళకి టీకా వేయించమనే చెప్పాం కాబట్టి పిల్లల విషయంలో కూడా అదే రకంగా చెప్పాల్సి వస్తుంది. మరి నేను గబగబా పిల్లలకి టీకా వేయించటానికి ఆదుర్దా పడాలా అంటే లేదు, ఆగండి. ముందు కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు అంటే అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు, తర్వాత రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవాళ్ళు, ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ముందు టీకా ఇస్తారు. ఆ తర్వాతే మిగతా పిల్లలకి అది అందుబాటులోకి వస్తుంది. కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ వ్యాక్సిన్ వేయించుకోవద్దు. మంచిగా వ్యాక్సిన్ గురించి మీ డాక్టర్తో మాట్లాడి దానివల్ల ఏమన్నా ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయా అడిగి తెలుసుకుని ఒకవేళ ప్రమాదకరమైన పరిణామం వస్తే దానికి తగ్గట్టు అడ్రినలిన్ ఇంజెక్షన్ను, ఆ తర్వాత ఇంకేమైనా అవసరమైతే చూసుకునే వెసులుబాటు ఉందా ఇచ్చేవాళ్ళ దగ్గర అనేది చూసుకుని జాగ్రత్తగా మీ పిల్లలకి టీకా వేయించాలి. ఇది మట్టుకు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మరి దీనివల్ల ఈ కోవిడ్ టీకా వల్ల పిల్లలకి ఏమన్నా ప్రమాదకరమైన రియాక్షన్స్ వస్తాయా అంటే మిగతా టీకాలు మీరు వేయించే డిపిటీలు ఇంకా న్యూమోనియా టీకాలకి ఏ రకంగా టీకా వేయించినప్పుడు అరుదుగా, అతి అరుదుగా బాగా సీరియస్ అవ్వచ్చు అని చెప్తాము, అదే రకంగా దీనికి కూడా అవ్వచ్చు అదే పరిణామంలో చాలా అతి తక్కువ మందికి. కాబట్టే టీకా వేయించుకునేప్పుడు తప్పనిసరిగా ఒకవేళ తీవ్ర పరిణామం ఎదురైతే దానికి విరుగుడు ఉందా లేదా ఆ టీకా ఇచ్చేవాళ్ళ టీం దగ్గర అనేది తెలుసుకుని మీరు టీకా వేయించుకోవటం మంచిది. ధన్యవాదములు.